ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య రకరకాల బ్యాడ్ న్యూస్లు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా పంచాయతీ ఎన్నికలకి సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పడం ఆయనకి ఒక రకమైనటువంటి బ్యాడ్ న్యూస్ కాగా, అంతకుముందు రాజధాని యొక్క భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న జగన్ ప్రభుత్వ వాదనని కూడా హైకోర్టు కొట్టడం, ఇది కూడా ఒక రకమైన బ్యాడ్ న్యూసే. ప్రస్తుతం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని గతంలో ఒకసారి తీసేసి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందినటువంటి జస్టిస్ కనకరాజుని ఎస్సీసీగా పెడితే అది కోర్టులో బెడిసి కొట్టింది. ఇలా వరుసగా బ్యాడ్ న్యూస్లు వింటున్నటువంటి సీఎం జగన్కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అనూహ్యంగా ఒక గుడ్ న్యూసే చెప్పారు. దీనికి గణతంత్ర దినోత్సవ వేదిక అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమేనని గవర్నర్ తాజాగా అభిప్రాయపడ్డారు. పాలనని వికేంద్రీకరణ చేయడం వల్ల స్టేట్ డెవలప్మెంట్ పరుగులు పెడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఆ విషయాన్ని తన రిపబ్లిక్ డే స్పీచ్లో పేర్కొన్నారు. అభివృద్ధి అనేది ఒకే చోట జరగడం వల్ల అసమానతలు తలెత్తుతాయని, దీనివల్ల గతంలో పలు సమస్యలు కూడా ఎదురయ్యాయని గవర్నర్ గుర్తు చేశారు. రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. కేంద్రంలో అధికారం ఉండేవాళ్ళు సహజంగా తమ పార్టీ సీనియర్ నేతల్ని, తమ మాట వినేవాళ్ళని గవర్నర్లుగా పంపిస్తూ సాంప్రదాయం చారణాలుగా వస్తోంది. దీంతో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తాను నియమించినటువంటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేత జగన్ రూపొందించినటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు అనేటువంటి విశ్లేషణలు, వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ఆలయాలని టార్గెట్ చేశాయని గవర్నర్ అంటున్నారు. మత వివాదాలు మంట పెట్టడానికి వాళ్ళు కుట్రలు కూడా పన్నారని అంటున్నారు. ఎవరన్ని కుయుక్తులకి పాల్పడినా సరే తమ ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. తద్వారా జగన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుందని ఆయన కితాబు ఇచ్చారు.